ఇవాల విశాఖలో నాలుగో రోజు జనసేన వారాహి యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు పాత గాజువాక సెంటర్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోసారి ఇదే విధంగా ప్రసంగం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠంగా మారింది. ఇవాళ విశాఖలో నాలుగో రోజు జనసేన వారాహి యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు పాత గాజువాక సెంటర్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోసారి ఇదే విధంగా ప్రసంగం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు చెప్పని పూర్తి డీటెయిల్స్. గౌతమి, ఇవాళ నాలుగో రోజు వారాహి యాత్ర అంతా సిద్ధమవుతుంది. ఆ మొదటి రోజు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ గాజువాకలో సాయంత్రం పాత గాజువాక సెంటర్ లో 5 గంటలకి అయితే వారాహి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, మళ్లీ ప్రభుత్వంపై ధ్వజం ఎత్తుతారా, విమర్శలు చేస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం పైనే పోలీసులు నోటీస్ జారీ చేశారు, రచ్చకొట్టే వ్యాఖ్యలు చేశారని, నిరాధారమైన ఆరోపణ చేశారని. ఇటువంటి కనుక మరోసారి రిపీట్ అయితే తీవ్రమైన చర్యలు, పోలీస్ కేసులు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇవాళ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో జగన్ పై ధ్వజం ఇస్తారా, ప్రభుత్వం ధ్వజం ఇస్తారా, వ్యక్తిగతంగా విమర్శలు దిగుతారా, లేకపోతే ఆరోపణలు చేస్తారనేది కూడా పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు కూడా రికార్డ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే జనసేన నాయకులు కూడా, జనసేన కూడా ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వ తవక తవకలు వెలుగుదీయడం ఎక్కడ కూడా తగ్గేది లేదని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే చాలా కీలకంగా మారింది. ఇవాళ గాజువాకలో, గతంలో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అటువంటి గాజువాకలో మళ్లీ జెండా ఎగరేసేందుకైతే పవన్ కళ్యాణ్ కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గాజువాకలో వారాహి 2వ బహిరంగ సభని ఇవాళ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గాజువాకలో ఎమ్మెల్యే కావాల్సిన తనని చేయలేదని, దానివల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ లేదా అభివృద్ధి నోచుకోవడం జరగకుండా జరిగిందని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గాజువాకలో జరిగే బహిరంగ సభలో ఏం మాట్లాడతారని ఉత్కంఠ భరితంగా మారింది. మరోసారి గాజువాక నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్. నేపథ్యంలో ఇవాళ బహిరంగ సభ జరగడం పట్ల ఆ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ లేకపోతే ఇతర ఇష్యూలు కానీ లేవనెత్తడంతో పాటు రాజకీయంగా, రాజకీయ పరంగా కూడా మరోసారి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతారా లేదనేది కూడా వేచి చూడాలి గౌతమి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.